మైక్రోగ్రీన్స్ ఒక సూపర్ ఫుడ్. మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలి? మైక్రోగ్రీన్స్ పెరగడానికి ఎంత సమయం పడుతుంది? మైక్రోగ్రీన్స్ పెంచడానికి స్పేస్ ఎంత కావాలి? నమస్తే, నేను మనీ శ్వేత. రెలిష్ మైక్రో న్యూట్రిషన్ మ్యాక్రోకి స్వాగతం. ఈ వీడియోలో మనకి మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి కావలసిన సప్లైస్ ఇంకా పద్ధతి ఏంటో తెలుసుకుందాం. చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్రోగ్రీన్స్ మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. మనకి ఉన్న సమయంలో కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఇంకా మనకి స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఎంతైనా ఇంట్లో పెంచుకున్న మైక్రోగ్రీన్స్ అండ్ అది పెస్టిసైడ్ ఫ్రీ ఆహారంకి ఉన్న విలువ నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి చాలా త్వరగా పెరుగుతాయి, ఇంకా ఎప్పుడైనా పెంచుకోవచ్చు. ఫస్ట్ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి కావలసిన బేసిక్ మెటీరియల్ చూద్దాం. కంటైనర్, ట్రే, పాట్ 4 to 5 inches డీప్ అండ్ డ్రైనేజ్ హోల్ ఉండేలా చూసుకోండి. మైక్రోగ్రీన్ సీడ్స్, నేను నాన్ జీఎంఓ లేదా నాన్ ట్రీటెడ్ లేదా ఆర్గానిక్ సీడ్స్ ప్రిఫర్ చేస్తాను. మీడియం, సాయిల్, కోకో పీట్, పీట్ మాస్, కోకో కాయిల్, ఎక్సెట్రా. లైట్ సోర్స్, కనీసం రోజుకి 3 to 4 hours న్యాచురల్ సన్లైట్ ఉండేలా చూసుకోవాలి. విండో లేదా బాల్కనీలో వచ్చే ఇండైరెక్ట్ సన్లైట్ సరిపోతుంది. వాటర్, వాటర్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. మనకి మీడియం ఎప్పుడు తడి ఉండేలా చూసుకోవాలి. స్ప్రే బాటిల్ ఆర్ స్ప్రింక్లర్, వాటర్ ఎప్పుడు స్ప్రింకిల్ లేదా షవర్లా వేసుకోవాలి, ఇలా సీడ్స్ డిస్టర్బ్ అవ్వవు. సీజర్స్, నైఫ్, మైక్రోగ్రీన్స్ కట్ చేసుకోవడానికి షార్ప్ ఇంకా శానిటైజ్ చేసిన సీజర్స్ లేదా నైఫ్ వాడచ్చు. ఇప్పుడు మనం ఫ్రెష్, ఫ్లేవర్సమ్, ఇంకా హెల్దీ మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనము 3 to 4 inches డీప్ ఉన్న కంటైనర్ తీసుకోవాలి. అందులో మీకు నచ్చిన మీడియం వేసుకోండి. నేను ఆల్రెడీ తడి చేసి పెట్టుకున్న కోకో పీట్ యూస్ చేస్తున్నాను. మైక్రోగ్రీన్ సీడ్స్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి, ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ డ్రై మీడియం కోకో పీట్ తో సన్న లేయర్లా సీడ్స్ కవర్ చేయాలి. లైట్గా ప్రెస్ చేయండి. తర్వాత మీడియం తడిగా ఉండేలా సరిపడ వాటర్ స్ప్రే చేయండి. ఇప్పుడు సీడ్స్ జర్మినేషన్ కోసం ఈ కంటైనర్ని 2 days రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. తర్వాత మంచి సన్లైట్ ఉండే స్పాట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు 1 to 2 times వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. 3 to 4 days స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతుంది. వావ్, 1 week లేదా 10 days మనకి కావలసిన మైక్రోగ్రీన్స్ రెడీ అవుతాయి. హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీ. సీజర్స్ లేదా నైఫ్ తీసుకోవాలి. ఇలా మీడియం టచ్ అవ్వకుండా వర్టికల్గా మైక్రోగ్రీన్స్ కట్ చేసుకోవాలి. మైక్రోగ్రీన్స్ వాష్ చేసుకొని ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. చూసారా, ఫ్రెష్ హోమ్ గ్రోన్ మైక్రోగ్రీన్స్ ఇప్పుడు రెడీ. ఫ్రెష్గా తీసుకోండి లేదా టిష్యూ పేపర్లో ర్యాప్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. చూసారుగా, సూపర్ ఈజీ కదా. ఇప్పుడు మీరే ఇంట్లో మైక్రోగ్రీన్స్ పెంచుకొని వీటిని ఫ్రెష్గా మీ సాలడ్స్, స్మూతీస్, శాండ్విచెస్, ఏదైనా డిష్లో హెల్దీ ఆప్షన్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు
మైక్రోగ్రీన్స్ కి కావాల్సిన ఐటమ్స్ అండ్ ఎలా పెంచుకోవాలి ఇన్ఫర్మేషన్ ఈజీగా క్లియర్గా ఉంది అని ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ వాచింగ్ వీడియో. సేవ్ న్యాచురల్ రిసోర్సెస్, సేవ్ మదర్ నేచర్.